కృష్ణా జిల్లాలో వైసీపీ హవా, కొడాలి నానికి సీన్ రివర్స్. ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు హోరాహోరీగా సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎన్నికలలో వైసీపీ ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య చాలా సీట్లలో ముఖాముఖి పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందన్న దానిపై పలు సర్వేలు వెలువడుతున్నాయి. ఇందులో కొన్ని వైసీపీ వైపు మొగ్గు చూపుతూ ఉండగా మరికొన్ని ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ సెఫాలజిస్ట్ పార్థదాస్ కృష్ణా జిల్లాపై చేసిన సర్వే ఫలితాలు వెల్లడించారు. పార్థదాస్ అంచనాల ప్రకారం ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న అసెంబ్లీ సీట్లలో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. అయితే ఇందులో వైసీపీకి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే విజయవాడలో పూర్తిగా వైసీపీ హవా కనిపిస్తోందని ఈ సర్వేలో తేల్చారు. మిగతా ప్రాంతాలలో వైసీపీ టీడీపీకి దాదాపుగా సగం సగం సీట్లలో ఆధిక్యం ఉన్నట్లు తేల్చారు. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 9 నుండి 10 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు తేల్చారు. అలాగే టీడీపీకి 6 నుండి 7 సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని 3 సిటీ సీట్లలో వైసీపీకి మొగ్గు కనిపిస్తోంది. నూజివీడులో ఇండిపెండెంట్ అభ్యర్థి కారణంగా టీడీపీ అభ్యర్థి విజయ అవకాశాలపై ప్రభావం పడుతుందని తేల్చారు. అలాగే కొడాలి నాని కంచుకోట అయిన గుడివాడలో మాత్రం ఈసారి టీడీపీ గెలవబోతున్నట్లు తేల్చారు. జిల్లాలోని ముస్లిం ఓటర్లలో 70% పైగా వైసీపీకే మొగ్గు చూపుతున్నారని, కేవలం 26% టీడీపీ వైపు ఉన్నట్లు కూడా తెలిపారు.